ఖమ్మం భద్రాద్రి జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగాయి. ఈ వర్షం రైతులు ఆనందం నింపుతోంది. పట్టణాల్లో డ్రైనేజ్ వ్యవస్థ లొసుగులను వర్షం బట్టబయలు చేసింది. 2 జిల్లాల్లో పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న్ వివరిస్తారు. కొత్తగూడెం జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఒకవైపు జనజీవనం స్తంభించినట్టు అనిపించినప్పటికీ ఇటువైపు రైతుల్లో మొహాల్లో రైతులకు మాత్రం చాలా ఆనందంగా కనిపిస్తుంది. వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అంటే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అన్ని నిండాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ చెరువులన్నీ నిండడం వల్ల మెట్ట ప్రాంతాలకు, మెట్ట పొలాలకు కావచ్చు, ఇటు వరి నాట్లకు కావచ్చు పూర్తి అనుకూలంగా ఈ వర్షం ఉందనే భావన వ్యక్తమవుతోంది. అటు తాలిపేరు ప్రాజెక్టు నిండి 41,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా కిన్నర్సన్ ప్రాజెక్టును కూడా పూర్తిగా పొంగిపోలడంతో అటు దాని గేట్లు కూడా 11 గేట్లు అయితే దాన్ని కూడా నీరు కిందికి విడుదల చేశారు. ఇంకా మిగతా అన్ని కూడా అంటే ఇటు మున్నేరు కావచ్చు, ఇటు పాలేరు కావచ్చు, అన్ని జలాశయాలన్నీ వైరా కూడా దాదాపుగా దాని పూర్తి స్థాయికి నిండిపోయింది. రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆ సింగరేణికి సంబంధించినంత వరకు మాత్రం ఇటు మణుగూరు, పినపాక, అదేవిధంగా ఇటు ఇల్లెందు, కొత్తగూడెం ఈ ప్రాంతాల ఓపెన్ కాస్ట్ గన్లలో మాత్రం పనులు స్తంభించిపోయాయి. అంటే దాదాపుగా ఉత్పత్తి నిలిచిపోయిందనే చెప్పాలి. అయితే ఈ వర్షాల వల్ల తేలిన ఇంకో అంశం ఏంటంటే ఖమ్మం జిల్లాలో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కడ కూడాను పట్టణాల్లో కావచ్చు, చిన్న నగరాల్లో కావచ్చు, ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదనే సంగతి మాత్రం బయటపడింది. ఖమ్మం లాంటి పెద్ద పట్టణంలోనే, పెద్ద నగరంలోనే ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదనే విషయం బయటపడింది. పూర్తిగా దాదాపు మోకాళ్ళు లోతు వరకు నీళ్లు రోడ్ల మీద ప్రవహించడం చూస్తున్నాం. అదేవిధంగా మధిర, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. రాబోయే 2 రోజుల్లో కూడా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొంచెం రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే రాబోయే 2 రోజుల్లో భారీగా వర్షం పడితే మాత్రం కొంత నష్టం జరగవచ్చు అనే ఉంది. దానికి తోడు ఈదురుగాలులు కూడా బాగా వీస్తాయని కూడా వాతావరణ సూచన చెప్పింది. మొత్తం మీద ఈ 2 రోజుల వర్షం చూసుకుంటే మాత్రం అంతా ఆనందదాయకంగానే ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ జిక్రిసన్తో ప్రసేన్, TV5 ఖమ్మం. 2 రోజులుగా కురుస్తున్న వానతో కరీంనగర్ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కీలక సమయంలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాత ముఖంలో ఆనందం వెలువరిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. 15 రోజులుగా ముఖం చాటేసినటువంటి వరుణుడు మళ్ళీ కురుస్తున్నాడు. గత 48 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. పూర్వపు కరీంనగర్ జిల్లా అయినటువంటి జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో 48 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రైతన్నలు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, కురుస్తున్నటువంటి వర్షాలను ఏ విధంగా చూడవచ్చు? గత 48 గంటలుగా అంటే పాత కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చాలా సంతోషపడుతున్నాం ప్రజలందరిగా. గత 2 నెలల క్రితం తొలకరి చినుకులు వచ్చి దాదాపు 45 రోజుల నుండి ఆ చినుకులు లేకుండా పోయాయి. తొలకరి చినుకులు వచ్చినప్పుడు రైతులందరూ ఆడతారు పంటలతో పాటుగా వరి, మక్క, వేరుశనగ, పత్తి లాంటి పంటలు వేసుకున్నారు. ఆ తదనంతరం 15 రోజులుగా కనీసం వర్షం పడకపోవడం వల్ల రైతులందరూ తీవ్ర నిరాశ దుఃఖంతో ఉన్న తరుణంలో ఈ 48 గంటల్లో పడుతున్న వర్షం రైతులందరికీ చాలా శుభదాయకం. రైతుల మొహాలలో చిరునవ్వు వచ్చిందని చెప్పి సంతోషంగా చెప్పవచ్చు. ఈ వర్షం ద్వారా ఈ పంటలని గట్టెక్కే అవకాశం ఉంది. ఇలాంటి వర్షాలు అంటే ఈ 2 నెలల తర్వాత కురిసిన వర్షాలు మరిన్ని కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో 48 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతన్నలకు చిరునవ్వులను చిందిస్తుంటే, అయితే నగరవాసులకు మాత్రం ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాలు కాస్త ఇబ్బందిగానే తలెత్తి చెప్పవచ్చు. ఇంకా తప్పనిసరి పరిస్థితులలో బయటకు రావాలనుకుంటే, రావాలి అనుకుంటే మాత్రం నగర వాసులందరూ కూడా వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక తప్పని పరిస్థితులలో వాహనదారులు అంటే ద్విచక్ర వాహనాలలో వెళ్ళేవారు రెయిన్ కోట్తో పాటు గొడుగులను ఏర్పాటు చేసుకుని బయటకు వస్తూ తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 48 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమైపోదగా నగరంలో ఉన్నటువంటి నగరవాసులు కాస్త ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజయంలో చూసుకుంటే వాహనాలు అంటే ఇది కరీంనగర్లోని ప్రధాన రహదారి, కలెక్టరేట్ ఏరియాలో నిత్యం వాహనాలతో అదేవిధంగా వ్యక్తులతో మొత్తం బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కురుస్తున్నటువంటి అంటే 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళాలంటే వాహనాలను అదేవిధంగా ఆటోలను ఆశ్రయించి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఇటు రైతన్నలకు అటు నగరవాసులకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది మొత్తానికి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.
కెమెరా పర్సన్ అజిత్తో కలిపి జోగస్కర్ రెడ్డి టీఫైవ్ న్యూస్ కరీంనగర్ జిల్లా. ఇక నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని చెరువులు కుంటలు నిండుతున్నాయి. నీరు లేక ఎండిపోతున్న పంటలకు జీవం పోసినట్లయింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల నిజామాబాద్ జిల్లాలోనూ ఓ మోస్తరు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో కొంత వాతావరణం ఆశాజనకంగా మారింది. మొత్తం మీద వాతావరణం పూర్తిగా చల్లబడింది. గత నెల రోజుల నుంచి అంతమాత్రంగానే కురుస్తున్నటువంటి వర్షాలు రెండు రోజులుగా కొంత ఆశాజనకంగా మారినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏదైతే 90 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతంగాను ఇప్పటి వరకు 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద ఇప్పటికీ వర్షపాతం లోటుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఏదైతే 3వ వారం నాటికి కనీసం 75 సెంటీమీటర్ల వర్షం కురవాలి, కానీ ఇప్పటి వరకు 33 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అయితే ఇంకా 35 సెంటీమీటర్ల మేర సుమారుగా లోటు వర్షపాతం నమోదమైనప్పటికీ గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాలు కొంత వాతావరణం పంటలకు ఆశాజనకంగా మారింది. అయితే గత సీజన్లో ఏదైతే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్ ఉంటుంది, ఇప్పటికీ 2.5 నెలలు గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రధాన ప్రాజెక్టులు ఏదైతే నిజామాబాద్ జిల్లా వరప్రధానిగా పిలిచే నిజాం సాగర్ కానివ్వండి, అటు తెలంగాణ వరప్రధానిగా పిలిచే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, ఈ రెండు ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా రాలేదు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కి పడిపోయాయి. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఆర్మూరు, వేల్పూరు, బాల్కొండ, అదేవిధంగా ఇటు ఏదైతే నిజాం సాగర్, అదేవిధంగా మద్నూరు చుక్కలు, అదేవిధంగా కామారెడ్డి ప్రాంతంలో కూడా అక్కడక్కడ జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు వరి పంట ప్రధానంగా ఇప్పుడు పూత దశలో ఉంది. ఈ తరుణంలో కురుస్తున్నటువంటి వర్షాలు పంటలను పూర్తిగా కాపాడుతాయని చెప్పి ముఖ్యంగా అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఏడాది ఈ సీజన్ చివరిలో కురుస్తున్నటువంటి అల్పపీడనం ద్రోణి ప్రభావం ఏదైతే అల్పపీడనము పంటలను ఆదుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కొంత ఆశంగా, ఇదే రకంగా 2-3 రోజుల పాటు కురిస్తే మరొక 5-6 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే సీజన్ చివరిలో కురుస్తున్నటువంటి వర్షాలు పంటలకు కానివ్వండి, ఇటు సాగు తాగునీటి కానీ కొంత ఆశంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం శ్రీకాంత్ శేఖర్ టీవీ ఫైవ్ నిజామాబాద్.